ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ చూద్దాం, మేబీ ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో టైం వేస్ట్ చేయకుండా జస్ట్ స్టార్ట్ ద వీడియో. ఓకేనా? బై బాయ్. ఈ టిప్ చాలామందికి తెలిసిందే, బట్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అందరికీ. జనరల్గా ఏంటి, పచ్చిమిరపకాయలు త్వరగా పాడైపోతూ ఉంటాయి. మనకి మాన్సూన్ సీజన్లో అయితే ఇంకా త్వరగా పాడైపోతాయి అన్నమాట. సో ఎందుకు పాడైపోతాయి తెలుసా? ఇవి ఉంటాయి కదా, వీటి స్టెమ్స్ ఉన్నాయి కదా, ఆ స్టెమ్స్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల మనకి పచ్చిమిర్చి పాడైపోతూ ఉంటుంది. సో ముందు ఆ స్టెమ్స్ తీసేసి తర్వాత ఇట్లాంటి బీపీఏ కంటైనర్స్ కొనుక్కోండి. నేను ఆల్రెడీ మీకు ఒకసారి క్లబ్ ఫ్యాక్టరీలో చూపించాను, నేను క్లబ్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించాను. బయట కూడా మనకి ఇవి అవైలబుల్ ఉన్నాయండి. బీపీఏ ఫ్రీ బాక్సెస్ అంటే వాళ్ళు ఇస్తున్నారు. సో వాటిల్లో ఫుడ్ను స్టోర్ చేసుకుంటే మంచిదన్నమాట. మనకి చాలా వరకు డిసీజెస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది బీపీఏ ప్రోడక్ట్స్ అనేవి. సో నేను ఆ బాక్స్ మీకు చెప్పడానికి చూపిస్తున్నాను, దీనిలో ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో దీనిలో మనం ఇప్పుడు ఒక టిష్యూ పెట్టేసుకొని మాయిశ్చర్ అబ్జర్వ్ చేయడానికి అనమాట మనం ఈ టిష్యూస్ వాడతాము. ఎక్కువ తడిని పీల్ చేస్తూ ఉంటుంది, లేయర్స్ లేయర్స్గా పెట్టి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫుడ్ అనేది. సో ఇలా స్టోర్ చేసుకొని జస్ట్ మళ్ళీ ఒక టిష్యూ పెట్టేస్తే కనుక ఒక 1 వీక్ పైనే మనకి ఫుడ్ అనేది మంచిగా స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, జనరల్గా మనం బూస్ట్ కానీ బోర్న్విటా కానీ ఏదో ఒకటి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత గడ్డగట్టిపోతూ ఉంటాయన్నమాట. అలా గడ్డగట్టిపోకూడదు అంటే ఏం చేయాలంటే, మనం స్పూన్ కూడా మాయిశ్చర్డ్ ఎక్కువ ఉండే స్పూన్ వాడద్దు. ఏదైనా ప్లాస్టిక్ స్పూన్ దాన్ని పెట్టుకున్నప్పుడు ఓన్లీ మళ్ళీ వేసుకొని కలుపుకొని మళ్ళీ దాన్ని స్టోర్ చేసి పెట్టేసుకోండి, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వెంటనే. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, జనరల్గా మనం కారం కానీ పసుపు కానీ ధనియాల పౌడర్ ఇట్లాంటివి ఏదన్నా పెట్టుకున్నప్పుడు పురుగు పట్టిపోతూ ఉంటాయన్నమాట. సో కొంచెం సాల్ట్ కనుక వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకుంటే మీకు ఆ పురుగు పడ్డమనే తక్కువ అవుతుంది. కర్రీలో వేసుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే దీనిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కర్రీలో ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, జనరల్గా మనం కప్స్ వాడతాం కదా పింగాణీ కప్స్, అవి అడుగు భాగంలో కొంచెం నల్లగా ఉండి బ్యాక్టీరియా చేరిపోతూ ఉంటుందన్నమాట. మనకు అదేం కంటికి కనిపించదు కూడా, అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అయినా కొంచెం వెనీగర్ వేసి గనక ఒక 5 మినిట్స్ వదిలేసి ఆ వెనీగర్ తోటి తర్వాత బాగా రుద్ది కడిగేస్తే గనక ఆ బ్యాక్టీరియా అంతా పోయి ఆ కప్పు కూడా ఆ అంచులు కూడా మీకు తెల్లగా కనిపిస్తుంది. మేబీ ఇక్కడ క్యాప్చర్ చేయకపోవచ్చు కెమెరా, కానీ ఆ డస్ట్ క్లియర్గా వెళ్ళిపోవడం అనేది మీరు చూడొచ్చండి, క్లియర్గా ఉంటుంది. సో కప్పు కూడా తెల్లగా అయిపోతుంది అన్నమాట. టొమాటోస్ తొందరగా పండిపోకూడదు అనుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా రివర్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు ఉంటాయి టొమాటోస్ అనేవి, త్వరగా పండవు అన్నమాట. ఆ రైపెనింగ్ స్టేజ్ అనేది మనకి స్టార్టింగ్ నుంచే వస్తుంది కాబట్టి ఇట్లా రివర్స్లో పెట్టుకుంటే అవి పండకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, జనరల్గా రైస్ వండుకునేటప్పుడు కొంచెం నెయ్యి కనుక వేసుకొని మనం ఆ రైస్ని కానీ ప్రిపేర్ చేసుకుంటే మనకి రైస్ చాలా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది మనకి ఫుడ్ కూడా.